नमस्ते जेएल टीवी वार्ता स्वागत नेनु मुरली। करोना कारणंगा इलांटि प्रदर्शनलु लेक रंगस्थल कलाकारुलु विलविल्लाडुतुन्नारनि वीरिनि प्रभुत्वं आदुकोवालनि विजयनगरं जिल्ला पौरवेदिक अध्यक्षुलु बीसेटी बाबजी डिमांड चेशारु। स्थानिक मयूरी सर्किल वद्द विजयनगरं यूथ फौंडेशन हैंड स्वच्छंद संस्थ एर्पाटु चेसिन कार्यक्रमानिकि मुख्य अतिथिगा विचेसिन बाबजी रंगस्थल नटुलकु नित्यावसरालु पंपिणी चेशारु। फौंडेशन अध्यक्षुलु शेख एल्ता महेश, कार्यदर्शि अंबुलेंस शिवा, वम्मुल तिरुपतिराव, इप्पल वलस गोपि, अशोक तदितरुलु पाल्गोन्नारु। विजयनगरं यूथ फौंडेशन मरियु हैंड स्वच्छंद संस्थ విజయనగరం యూత్ ఫౌండేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది షేక్ ఎల్తమాస్, శివ, అలాగే హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ అనగానే మనోజ్. వీళ్ళందరి సహకారంతో ఈరోజు రంగస్థల కళాకారులు, మేకప్ మెన్లు కావచ్చు, స్క్రీన్ సప్లై కావచ్చు, బుర్రకథ దళం కావచ్చు, లేకపోతే హరికథ కావచ్చు, అనేక రంగాల విభిన్న రంగాల నాటక కళాకారులతో నటీన నటులతో అందరికీ కూడా దాదాపుగా 40 మందికి వంట సామాగ్రిని ఈరోజు ఖచ్చితంగా వీళ్ళందరూ కలిపి మానవత దృక్పథంతో వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో విరివిగా ఇవ్వడం జరిగింది. ఈ రెండు స్వచ్ఛంద సంస్థలు చేసిన సహాయానికి రంగస్థల కళాకారులు ఉబ్బుదెబ్బైపోతున్నారు. ఎందుకంటే ఈ సమాజంలో సహకరించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సామాజిక సేవ అనగానే దాని అర్థం మారిపోయింది. అలా కాకుండా రంగస్థల కళాకారుల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం ఈ మేరకే కమ్మరి కుమ్మరి రంగస్థల కళాకారులకు ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి. అది ప్రభుత్వం చేయలేకపోయింది. కానీ అది సామాజిక స్వచ్ఛంద సంస్థల ద్వారా సోదరులు ఇల్తమాస్, శివ, మనోజు వాళ్ళ సంస్థ నుంచి చేయడం గొప్ప విషయం. రంగస్థల కళాకారులు దాదాపుగా ఆకలితో అలమటిస్తున్నారు. వీళ్ళని ఆదుకోవాలి, ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలి. అటువంటి కళాకారులు బాధపడకుండా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు చాలా గొప్ప భూరి వితరణ చేశారు. విజయనగరం యూత్ ఫౌండేషన్ మరియు హ్యాండ్ ఆధ్వర్యంలో ఈరోజు కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయదలుచుకుని ఒక 2 రోజుల ముందు అనుకున్నామండి. ఎందుకంటే కళాకారులు ఎంచుకోవడానికి ప్రధాన కారణం కోవిడ్ వల్ల గత కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో వీళ్ళకి ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. వీళ్ళకి ఇంట్లో రోజు కట్టడమే చాలా కష్టంగా ఉంది. అలాంటి సందర్భంలో మా ఫౌండేషన్ తరఫున ఈ కళాకారులకు ఏదైనా చేయగలమో, మనం నిత్యావసర వస్తువులు ఇద్దాం అనుకుని మా రాష్ట్ర సభ్యులు శివ, నేను మరియు హ్యాండ్ సంస్థ మనోజ్ గారు అందరం కలిసి, అనిల్ గారు, గోపి గారు మొత్తం అందరం కలిసి ఒకరోజు అనుకున్నాం. అనుకున్న తడుగానే 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.